రాజము నీవేనయ్యా, పరలోక రాజువు నీవేనయ్యా, పరిశుద్ధ తేజము నీవేనయ్యా. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్యా, పాపాల రుణమును తీర్చావయ్యా. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్యా, పాపాల రుణమును తీర్చావయ్యా. క్రైస్తలారా, మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు కదూ? ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మీ కొరకే ఈ కార్యక్రమం దేవుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీ కొరకే, మీ ఆశయను బట్టే దేవుడు ఇంకను దీన్ని ఎంతగానో ప్రేమించి కొనసాగిస్తూ ఉన్నారు. యేసయ్య తానే జవాబుని రుజువు చేయడానికి, తానే నిజమైన ప్రత్యుత్తరం అని, తాను నిజమైనటువంటి జవాబుని చెప్పడం కోసం ఈ కార్యక్రమం దేవుడు నడిపిస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పటివరకు ఎంతో మంది దేవుని యొక్క వాక్యాన్ని విని ఏసే జవ కార్యక్రమం ద్వారా దీవించబడ్డామని ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వారిని బట్టి మా హృదయం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నది. ఈరోజు దేవుడు ఇంకనూ ఆస్వాదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. వాక్యం చెబుతున్నప్పుడు ఒకటే చెప్పు, ప్రభువా మీరోజు ఏం మాట్లాడతారో దాని ప్రకారం చేయడానికి సిద్ధపడతాను ప్రభువా, సిద్ధపడతాను ఏసయ్యా, సిద్ధపడతాను పరిశుద్ధాత్మ దేవాన్ని. ఎప్పుడైతే మనం ఒప్పుకొని కూర్చుంటామో వీళ్ళు ఏం చెప్తారో విందాం, ఏం చెప్తారో విందాం, ఏమైనా మర్మాలు చెబుతారేమో. మర్మాలు ఏముండవు, అవే మన జీవితంలో జరిగే. కాకపోతే విన్నది విన్నట్టు చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే నిజంగా అద్భుతం ఆశ్చర్యం జరగబోతూ ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఉన్నతమైన కార్యం ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని, వాక్యాన్ని మనం తెలియచేయబడుతున్నారు. మనం చెబుదాం, ప్రభువా మేము దీన్ని చేయడానికి సిద్ధపడుతున్నాం, ఈ వాక్యం ప్రకారం నడవడానికి సిద్ధపడుతున్నామని ఎప్పుడైతే చెబుతామో అప్పుడే ఈ రోజున వాక్యము నెరవేర్చబడబోతుంది మన జీవితంలో. దేవుడు చెప్పే ప్రతి మాట నెరవేర్చబడబోతూ ఉన్నది. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కార్యక్రమం ప్రారంభించుకుంటాం. స్తోత్రములు తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, పరాక్రమ నాయకుడా,
మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభువా మీరు చెప్తున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మేము సిద్ధమై ఉన్నాము తండ్రి మీ మాట వినడానికి, సంసిద్ధంగా ఉన్నాం ప్రభువా మీ వాక్కును ధ్యానించడానికి. ప్రభువా మీకు స్తోత్రం, మీ వాక్యము సత్యమైనది, బలమైనది, ప్రభావం కలిగినది, ఉన్నతమైనది ప్రభువా, ఆశీర్వదకరమైనది తండ్రి. మీ సన్నిధి మాకు ఇచ్చి నడిపించి బలపరచండి. మీరు ఇచ్చిన ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభువా, సమాధానముతో నింపండి తండ్రి, ఆశీర్వాదముతో నింపండి ఎస్సయ్యా. మీ కార్యములు నూతన పరచమని ఎస్సయ్యా స్తోత్రము తండ్రి. నాయన ఎంతమంది కన్నీటితో బాధతో వేదనతో ఉన్నారు, మీ యొక్క సమాధానకర వాక్కును వారికి అందించి బలము చేత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, విత్తువానికి దేవుడు విత్తనం ఇస్తాడంట. ఏ వ్యక్తి అయితే విత్తుతాడో అతనికి మరలా విత్తనం దయచేయబడుతుంది, ఆహారం దయచేయబడుతుంది, విస్తరించబడి అనుభవం దయచేయబడుతుంది. అంతేకాదు పూర్ణ ఔదార్యం, పూర్ణ భాగ్యము దేవుడిచ్చి నడిపిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరు విత్తనం వేయడానికి ముందుకు వస్తారో ప్రియ దేవుని బిడ్డ, వారి జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక విత్తనం వేయకుండా ఎవరైతే ఆగుతారో వారి జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటారు. కాబట్టి విత్తనం వేయగలిగే సామర్థ్యం మన దగ్గర ఉన్నప్పుడు, విత్తనం వేయగలిగే పరిస్థితులు మనకు ఉన్నప్పుడు వాటిని మరి సద్వినియోగం చేసుకోకుండా, సరైన రీతిలో వాటిని విత్తకుండా దగ్గరే పెట్టుకుంటే విత్తనాలు కుళ్ళిపోతాయి కొంతకాలానికి. అంతేకాదు విత్తనాలు ఏమైపోతాయి తెలుసా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకురావాల్సిన అవి మన ఇంట్లో శాపంగా మిగిలిపోతాయి. ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనం వినబోతున్నాం ప్రియ దేవుని బట్టి. అందుకే ఈరోజు మన దేవుని సన్నిధిలో ఆయన యొక్క సముఖములో మంచి విత్తనాలు వేద్దాం. విత్తనం అంటే మన ధనం కావచ్చు, విత్తనం అంటే మన యొక్క జ్ఞానము కావచ్చు, మన తెలివి కావచ్చు, లేకపోతే మనకున్న సమయం కావచ్చు, మనకున్నటువంటి తలాంతులు కావచ్చు, ఏదైనా సరే సమయానుకూలంగా దేవునికి మనము వాటిని అర్పించినప్పుడు, దేవుని సమకూర వాటిని విత్తినప్పుడు వాటి ద్వారా గొప్ప అద్భుతం రాబోతూ ఉన్నది, ఆశ్చర్యకరం జరగబోతున్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఉన్నతమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు. ఈరోజు ప్రత్యేకమైన వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఆమె ఎవరు అంటే సారెపతు విధవరాలు. ఒక రోజున ఆమె ఇంటిలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఏమిటి అంటే, ఆమె ఇంటిలో ఒక భయంకరమైన మరణ రోదన వినబడుతూ ఉన్నది. సారిపోతే విధవరాలు, అసలే విధవరాలు, భర్త లేడు, ఉన్న ఒక్క కొడుకుని ఆమె ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నది. అయితే ఒక రోజున ఆ ఇంట్లో మరణకరమైనటువంటి వ్యాధితో ఆ కుమారుడు బాధపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆమె హృదయం అల్లాడిపోయింది. అయ్యో, నేనేం పాపం చేశాను, ఈ ఉన్న ఒక్క కొడుకుని కూడా నేను చేసుకుంటున్నానే, భర్త చనిపోయాడు, పరిస్థితులను తారుమారైపోయినాయి, జీవితమే కన్నీళ్లుగా అన్నపానాలు అయిపోయినాయి, అయ్యో నా బ్రతుకు ఏమైపోద్ది ఇక మీదట, ఈ ఉన్న ఒక్క కొడుకును కూడా పోగొట్టుకుంటా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఇంట్లోనే దైవజనుడైనటువంటి ఏలియా ఉన్నాడు. దైవజనుడు ఏలియా దేవుడు అక్కడ పంపించి ఆయనను అక్కడ ఉంచుతూ ఉన్నాడు. కరువు కాలం తీరిపోయేంత వరకు ఆ ఇంటిలో సమృద్ధిని దేవుడిచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మరణకరమైన వ్యాధి వచ్చి ఆ అబ్బాయి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అప్పుడు దైవజన దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమారుడు ఈ విధంగా ఉన్నాడని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు ఆ దైవజనుడు ఆ బిడ్డను తీసుకొని తన రూమ్లోకి తీసుకొని పోయి అతని మీద ముమ్మారు చాపుకొని పడుకొని అతని కోసం ప్రార్థన చేశాడు. చూద్దాం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా, 22 కూడా చదువుకుంటాం, ఏలియా చేసిన ప్రార్థన యెహోవా ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడు, పోయిన ప్రాణం తిరిగి మరలా వచ్చింది. మరి ఒక్కటి ఆలోచిద్దాం, ఈరోజు చాలామంది చనిపోతున్నారు, ప్రార్థన చేస్తాం తిరిగి రావడం లేదు ఎందుకని. ఆ రోజు అద్భుతం జరిగింది ఆ యొక్క ఏలియా జీవితంలో. ఏలియా చేసిన ప్రార్థన బట్టి మాత్రమే కాక ఆ అద్భుతం జరగడానికి ఒక మెయిన్ కారణం ఉన్నది. ఏమిటి అంటే, ఒకనొక దినమున ఈ ప్రార్థన చేసిన ఏలియానే ఒక దిక్కులేని వాడిగా, అనామకుడిగా, ఒక్క పూట భోజనం లేనటువంటి ఒక వ్యక్తిగా వచ్చాడు. ఆమె పొలలేరుకుంటూ ఉన్నప్పుడు అరణ్యములో ఏలియా ప్రవక్త వచ్చి అంటున్నాడు, అమ్మా నాకు ఒక గిన్నెడు సన్నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అంటే ఏలియా పరిస్థితి ఎలా ఉంది అప్పుడు అంటే, గిన్నెడు సన్నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది.
ఒక్క పూట భోజనం కూడా లేని పరిస్థితి ఉన్నది. ఆయన కెరేతు వాగు దగ్గర నుంచి దేవుని యొక్క మాట చొప్పున పంపబడ్డాడు. కెరేతు వాగు దగ్గర నిన్నటి వరకు ఆయన కాకుల చేత ఆహారం భుజించాడు. కాకులు ఉదయం సాయంత్రం ఆహారం తీసుకొస్తే వాటిని ఆ రొట్టెను మాంసాన్ని తిని వాటి ద్వారా తృప్తి పొందుతూ ఆ కెరేతు వాగు యొక్క నీళ్లు త్రాగుతూ బ్రతికాడు. కానీ ఇప్పుడు ఆ కెరేతు వాగు గ్రాడ్యువల్గా ఎండిపోయింది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏలియా నీవు సారిపోతూ వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు నేను ఆజ్ఞాపించి నిన్ను పోషించినట్టు చేస్తాను అన్నాడు. ఇది ఎంత ప్రియ దేవుని బిడ్డ, ఎంత నమ్మశక్యం కాని విషయం ఇది. విధవరాలు ఎలా పోషిస్తుంది? సరే, ఏలియా నమ్మకంతో వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అప్పుడు అడిగాడు, అమ్మ నాకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తావా అన్నాడు. తర్వాత ఆమె వాటిని తీసుకురావడానికి పోతే మళ్ళీ అన్నాడు, అమ్మ నాకు ఒక అప్పం చేసుకొస్తావా అన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, అది కష్టకాలం, ఆకాశం మూయబడిన కాలం. 3.5 సంవత్సరాల వరకు ఎక్కడ వర్షపు చినుకు గాని మంచు తుషారం గాని పడనటువంటి ఒక కఠినమైన కాలం అది. దేవుడే ఆకాశపు తూములను సంఖ్యలతో బంధించినటువంటి కాలం అది. అట్లాంటి కాలములో ఈమె గిన్నెడు చన్నీళ్ళు తీసుకొచ్చింది ఆయనకి, తెప్పరలు చేసింది. ఆయన నడిచి 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 వచ్చాడు. ఆహారం కోసం నోరు తెచ్చి అడిగాడు. నిజంగా ఏ సేవకుడు దాదాపుగా నోరు తెచ్చి అడగరు, ఎందుకంటే దేవుడిని అడుగుతారు వాళ్ళు. మనుషులకి మా అవసరాలు చెప్పండి ప్రభువా, అయ్యా మాకేం కావాలో ప్రేరేపించండి, ప్రజలను ప్రార్థన చేస్తాను. నిజమైన దైవజనుడు తప్ప అడగరు. కానీ ఇక్కడ దైవజనుడు అడిగాడు, నాకు కావాలంటే ఎంత అవసరం ఉన్నాడో. ఎంతగా ప్రియ దేవుని బిడ్డ అలమటించాడు ఆకలితోటి, అంత దూరం సోలిపి నడుచుకుంటూ వచ్చాడు. అయితే ఈమె చెబుతుంది, ఏమని చెబుతుందో తెలుసా? అయ్యా చూద్దాం, మొదటి రాజుల గ్రంథం 17:12. అందుకు ఆమె, నీ దేవుడిని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుట్టిలో కొంచెం నూనెయు నా వద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పొలలు ఏరుకున్నట్టుకై వచ్చి తిని అంటుంది. అంటే ఆమె బ్రతకడానికి ఒకరోజు భోజనం మాత్రమే ఉన్నది. అది ఎంత విలువైన భోజనం, ఆమె జీవాన్ని కాపాడేటువంటి ఒక భోజనం. అయితే ఆమె చెబుతుంది, మేము చావక ముందు ఎట్లాగ చచ్చిపోతాం, 2-3 రోజుల్లో ఆహారం లేక చచ్చిపోతాం అయ్యా, మేము చావక ముందు దాన్ని వండుకుందామని మరి వచ్చాము ఇక్కడికి పొలాల కోసం వచ్చానంటుంది. అంటే ఆమెకి ఆమె బిడ్డకి ప్రాణాధారమైనటువంటి భోజనం అది, ప్రాణాన్ని నిలుపుకునేటువంటి భోజనం అది, ఒక దినం నిలవటానికి కావలసినటువంటి ఒక రొట్టె అది, అది భోజనం అది. అయితే ఇప్పుడు దైవజనుడు వచ్చి దాన్ని అడుగుతున్నాడు. అంటే వాళ్ళ జీవానికి ఆధారమైన భోజనం అడుగుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డ ఆమె దాన్ని ఏం చేసిందో తెలుసా? తీసుకొచ్చి మొదటి అప్పమును ఆయనకు ఇచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆమె తన ప్రాణాన్ని గురించి లక్ష్య పెట్టలేదు, తన కుమారుడు యొక్క ప్రాణాన్ని గురించి కూడా లక్ష్య పెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలియా వచ్చి ఒకవేళ అడిగినప్పుడు, అమ్మా నాకు కాస్త నీళ్ళు ఇవ్వమంటే చెప్పొచ్చు, ఎంత పెద్ద దైవజనుడివి, రాజులను గతగతలు ఆడించావు, ఆకాశ తలుపులు మూయించావు, ప్రార్థనాపరుడివి, నీకు కాస్త నీళ్లు కూడా లేవా, నీకు కాస్త భోజనం కూడా లేదా, ఇంత దిగజారిపోయావా అనొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నీ పక్కన ఉన్నటువంటి దైవజనుడు లేకపోతే నీ దైవజనుడు కొన్ని కొన్నిసార్లు నీకంటే తక్కువ స్థితిలో ఉండొచ్చు, నీకంటే ఒకవేళ తక్కువ భోజనం చేయొచ్చు. కారణం ఏంటి? ఎందుకు దేవుడు అలా తక్కువ ఇస్తున్నాడు అంటే, వాయికి పెట్టలేక కాదు కానీ నీలోంచి కొన్ని విత్తనాలను అక్కడ వేయించాలని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దైవజనుడికి భోజనం పెట్టలేకపోతే దేవుడు అసలు పిలవడు. ఏలియాను పిలవడు దేవుడు అసలు. ఏలియాను పోషించే శక్తి కానీ లేకపోతే ఏలియాను పిలవనే పిలవడు. మరి ఎందుకు దేవుడు లేకుండా చేశాడంటే, పోషించలేక కాదు కానీ నీ విత్తనాలు అక్కడ వేసి నీ పంటను ఆకాశంలో పండించాలని. నీవు పూర్ణ ఔదార్య భాగ్యం గల వ్యక్తిగా ఉండి మహావిస్తారంగా నువ్వు ఉండాలని, నీ విత్తనాన్ని అక్కడ వేయాలని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ విత్తనము ద్వారా నిన్ను ఆశీర్వదించాలని, నువ్వు వేసే దాని ద్వారా దేవుడు నిన్ను బహుగా హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది ఒక ఫార్ములా కాబట్టి, ఎక్కడ నీ విత్తనం ఉంటుందో అక్కడ నీ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ నీ యొక్క విలువైనటువంటి సొత్తు ఉంటుందో అక్కడ నీ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి అందుకే దేవుడు అడుగుతున్నాడు, నీవు విత్తనమే అక్కడ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు ఆలయాన్ని కట్టుకోగలడు, దేవుడు బలిపీఠం స్థాపించుకోగలడు, తన యొక్క బిడ్డను బలిపీఠం నిలబడటానికి పిలిచినటువంటి బిడ్డను పోషించుకోగలడు. ఆయన ఆకాశ పక్షులు సహితం పోషించడానికి గొప్ప దేవుడు. మరొక ప్రతిరోజు వాటి అవసరాన్ని గుర్తుపట్టి ఎవరికి ఏం కావాలో ఎంతెంత కావాలో తన గుప్పిలోంచి కొలిచి పోస్తున్నటువంటి దేవుడు ఆయన. తన సేవకుడు పోషించుకోలేడంటే ఖచ్చితంగా పోషించుకుంటాడు. కానీ ఎందుకు మరి దేవుడు ఏలియాను అలా ఆమె దగ్గర పంపించాడంటే, దేవుడు ఏలియాను ఎందుకు పంపించాడు తెలుసా? ఆమెను పోషించడానికి.
ప్రైజ్ గడాల లూయా. ఒకవేళ ఆమె అనుకోవచ్చు, వచ్చా నాకే లేదనుకుంటే నా దగ్గరకు వచ్చి ఉన్నదాన్ని తీసుకొని పోవాలని చూస్తున్నాడు, నాకే లేదనుకుంటే నా దగ్గర ఇంక ఉన్నది కూడా తీసుకొని పోవాలని చూస్తున్నాడే, ఏంది దేవుడా ఈ మనుషుడు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు ఏలియాని వట్టిచ్చులతో పంపించాడు అంటే, ఒకవేళ ఏలియా గారిని సమృద్ధిగా ఇచ్చుంటే ఈమె దగ్గర రావాల్సిన అవసరం ఉండదు, ఏలియా ఏమని అడగాల్సిన అవసరం ఉండదు, ఏలియా ఏమని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఏలియాకి దేవుడు ఇచ్చేసి ఉంటే అవునా కాదా? మరి ఎందుకు దేవుడు ఇవ్వలేదు అంటే, ఈయనకి ఇచ్చిన దాన్ని బట్టి, ఈమె ఎప్పుడైతే ఏలియాకి ఇస్తుందో దాన్ని బట్టి ఆశీర్వదించాలని దేవుని యొక్క ప్రణాళిక అయినది. ప్రైజ్ ద లార్డ్, అలా లూయ్యా. అందుకే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ నీకు దిక్కులేదా, దేవుడు నీకు ఇవ్వడా, దేవుడు నీకు సాయం చేయడా అనమాకండి. అప్పుడేమి ప్రవచనాలు మాట్లాడబాకండి, అప్పుడేం గొప్ప గొప్ప వాటిని గురించి మాట్లాడబాకండి. ఇవ్వగలిగింది చెయ్యండి, చేయగలిగింది చెయ్యండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఏమేం మాట్లాడలేదు, ఇంత పెద్ద దైవజనుడు కదా, నీకు పూటకు భోజనం లేదా, ఇంత పెద్ద దైవజనుడు కదా, ఇంత బాగా ప్రార్థన చేస్తావు కదా, నీకు ఆహారం లేదా, నీళ్లు లేవా, నన్ను అడుగుతున్నావు. ఆడ అడగలేదు, అడగొచ్చు కానీ అడగలేదు. ఆమె అడగకుండా వాటిని ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, తన ప్రాణానికి, తన బిడ్డ ప్రాణానికి ఆధారమైనటువంటి భోజనం పెట్టింది కాబట్టి ఈ రోజున ఆ ఇంట్లో ప్రాణాపాయమైన పరిస్థితి వచ్చింది. ప్రాణాపాయమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, పోతున్న ఆ ప్రాణమును దేవుడు చిన్న ప్రార్థనతో, ఏలియా ఏమి గంట గంటలు ప్రార్థన చేయలే, ఏలియా ఏమీ మరణ పాత్రను బంధించలే గద్దించలే ఏమీ లేదు, చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను చేర్చుకున్నటువంటి, ఏమని ప్రార్థన చేసినాడు అక్కడ, ఏమని చేస్తున్నాడు తెలుసా, ఏ అనామకరాల వెదరాలు కొడుకయ్యా అని చెప్పటల, నన్ను చేర్చుకున్నది, నా ప్రాణాన్ని నిలబెట్టింది ఒకరోజు సోలిపోయినప్పుడు, తన ప్రాణాధారమైన రొట్టెను నాకు ఇచ్చిందయ్యా, ఈ విధవరాలను జ్ఞాపకం చేసుకోవా, నా అవసరాలన్నీ తీర్చిందయ్యా, ఈ విధవరాలను జ్ఞాపకం చేసుకోవా, ఆమె విత్తనాలన్నీ పరలోకంలో ఉన్నాయ్యా, ఆమె చేసినటువంటి, ఆమె ఇచ్చినటువంటి ఆ విలువైన కానుక యొక్క విత్తనాలు అక్కడ ఉన్నాయి ప్రభువా, ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకొని అయినా. ప్రైజ్ గడాల లూయా. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు సంబంధించిన దేవుని చేసిన మనం ఏదో ఉండాలి అక్కడ. ప్రైజ్ గాడ్. ఒకరోజున కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అపొస్తలుల కార్యం 10:4 ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత దిగువ చెబుతూ ఉంది, నీ ప్రార్థన వినబడింది. ఎందుకు వినబడింది? చాలామంది ప్రార్థన చేస్తాం వినబట్టలేదేమి, కారణం ఏంటి, ఎందుకు మన ప్రార్థన వినబడటం లేదు, సంవత్సరాల తరబడి చేస్తాం అనేక సార్లు వినబట్టలేదు ఎందుకు అంటే, ప్రియ దేవుని బిడ్డ, కొర్నేలి ప్రార్థన ఎందుకు వినబడింది అంటే చెబుతుంది, నీ ప్రార్థనలు వినబడనే కారణం ఏంటంటే నీ ధర్మ కార్యాలు అక్కడ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు అక్కడ సూచనలుగా ఉన్నాయి, నువ్వు వేసిన ధర్మ కార్యం అనే విత్తనాలు అక్కడ ఉన్నాయి, అందుకే నేను వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. మనకు ప్రార్థన ఒక్కటే ఉంది, ప్రార్థన ఒక్కటే ఉంది కాబట్టి మన ధర్మ కార్యాలో, దేవుని కోసం చేసే కార్యాలో ఏవో మన వేసిన విత్తనాలు అక్కడ లేవు కాబట్టి చాలాసార్లు మన ప్రార్థన వినబడటం లేదు, చాలాసార్లు మన ప్రార్థన రిటర్న్ వచ్చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం చెప్పింది ఆమె, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు పరలోకానికి జ్ఞాపకార్థంగా వచ్చినవి. ఒక్క ప్రార్థనే అని చెప్పలేదు, ఒక్క ధర్మకార్యం అని చెప్పలేదు. కొంతమంది ధర్మకార్యాలు చేస్తారు, గుళ్ళలో భోజనాలు పెడతారు, ఎక్కడెక్కడో భోజనాలు పెడతారు. ఒకసారి ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, సిస్టర్ నేను దేవుడికి మొక్కున్నాను, ఒకరోజు ఒక సండే చర్చి వాళ్ళకి అందరూ భోజనం పెట్టాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన చర్చికే రాడు. అప్పుడు నేను చెప్పాను, అన్న చర్చిలో అందరికీ భోజనం సమృద్ధిగా ఉంది, భోజనం అవసరం లేదన్నా, అవసరం లేదన్నా అని చెప్పాను. మొదట మీరు సంఘానికి రండి, దేవుడి గురించి తెలుసుకోండి అని చెప్పినప్పుడు నాకు అంత తీరిక లేదు సిస్టర్, నేను మొక్కుకున్నాను, భోజనం పెడదామని మొక్కుకున్నాను అని చెబుతున్నాడు. అంటే ధర్మకార్యం చేస్తే ఏదో వస్తుంది అనుకుంటున్నాడు, కానీ దేవునితో సంబంధం లేదు ఆయనకి. దేవునికి ప్రార్థన చేస్తే తీరిక లేదంట, దేవునికి ప్రార్థన చేసే అనుభవం లేదంట, ఆయనకు మాత్రం ఏం కావాలంట, ధర్మకార్యం చేస్తే తిరిగి రావాలంట. నో ప్రియ దేవుని బిడ్డ, దేవునితో నువ్వు కాంటాక్ట్లోనూ ఉండాలి, ప్లస్ ఏం చేయాలి తెలుసా, దేవుడు చేసిన ధర్మకార్యాలు, ఆయన పక్షాన్ని నువ్వు ధర్మకార్యాలు చేసే వ్యక్తిగా ఉండాలి. ఈ రెండు ఉంటేనే నేను ఇష్టం వచ్చినట్టు తాగుతాను, ప్రతి వారం భోజనాలు పెడతాను, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, ఇష్టం వచ్చినటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటాను, ధర్మకార్యాలు చేస్తాను, లక్షల లక్షల కుండీలో వేసేస్తాను. నా యొక్క ధర్మకార్యాలు తిరిగి వస్తాయంటే సహోదరుడు నువ్వు చేసేది ఒట్టి మాట, తిరిగి వస్తుందనే మాట ఒట్టి మాట. కారణం ఏంటో తెలుసా, నీ జీవితం బాగుండాలి, నీ యొక్క ధర్మకార్యం బాగుండాలి. ఇప్పుడు కొర్నేలి దగ్గరకు వచ్చి అంటుంది, నీ ప్రార్థనలు, దేవునితో నీకున్న సంబంధం, దేవునితో నీకున్న ఐక్యత, ప్లస్ నీ ధర్మ కార్యములు, ఇవి రెండు కూడా దేవుని సందికి జ్ఞాపకార్థంగా వచ్చాయి అని చెబుతున్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బట్టి ఈ రోజున మా ధర్మకార్యాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఈమె
ఏం చేస్తే తెలుసు, తన ప్రాణాధారమైనటువంటి రొట్టెను ఆయనకు ఇచ్చింది. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రభువా, ఏలియా చెప్తున్నాడు ఏమని తెలుసా, ప్రభువా, తన ప్రాణాధారమైనటువంటి దానిని నాకు ఇచ్చి నన్ను చేర్చుకున్న ఈ విధవరాలను జ్ఞాపకం చేసుకోయ్యా. ఈమె వేసిన విత్తనాలు రొట్టె చిన్నదే అయినా ప్రభువా ప్రాణాధారమైన రొట్టె నాకు ఇచ్చింది ప్రభువా, అందుకని ఆమెను జ్ఞాపకం చేసుకో, ఈ ప్రాణం పోకూడదు ప్రభు అని ప్రార్థన చేశాడు. జరిగిన అద్భుతం ఏంటి తెలుసా, తిరిగి దేవుడు ఆ ప్రాణం తిరిగి ఇచ్చాడు ఆమెకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి, నువ్వు ఇచ్చినటువంటి సహాయం నీ పిల్లల యొక్క జీవితానికి ఆధారంగా ఉంటూ ఉన్నది. నువ్వు ఇచ్చినటువంటి చేసినటువంటి సహాయం నీ పిల్లల పిల్లల తరానికి అది దిగిరాబోతూ ఉన్నది ఆశీర్వాదకరంగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బిగబట్టిన ప్రతిదీ కూడా శాపంగానే మిగిలిపోతూ ఉన్నది, కానీ నువ్వు ఇచ్చిన ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా తిరిగి రాబోతూ ఉన్నది. ఏలియాకి ఆమె ప్రాణాధారమైన రొట్టెని పెట్టింది. అందుకే ఈరోజు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా సరే, ప్రాణం పోయిన అనుభవం వచ్చినా సరే, తిరిగి తన బిడ్డను పొందుకోగలిగినది నువ్వు ఇచ్చే ఆ చిన్న రొట్టె, చచ్చిపోయిన ఆ రొట్టె. ఏం చెప్తుందో, చచ్చిపోయిన 6 రూపాయి ఏం చెప్తుందో తెలుసా, అది జీవంతో తిరిగి రాబోతూ ఉన్నది, బ్రతుకుతుంది దేవుని చేతులకు వెళ్ళగానే. దేవుని చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు ఒక చిన్నవాడు. అయితే ఆ వ్యక్తి చేతిలో ఉన్నంతకాలం అది ఒక్క మనిషికి భోజనం, అది చచ్చిపోయిన రొట్టె. కానీ ఏసై చేతిలోకి వచ్చిన తర్వాత అదేమైందో తెలుసా, అది వేవేల జనముకు ఆహారంగా మారిపోయింది, బ్రతికింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జీవము గల రొట్టెగా మారింది. ఈమె కూడా మామూలు చచ్చిపోయిన రొట్టె ఇచ్చింది, కానీ ఏమైందో తెలుసా, అది చచ్చిపోయిన రొట్టె అయినా కానీ ప్రవక్త యొక్క ప్రాణం నిలబెట్టింది. కాబట్టి ఈరోజున ఆమె తన బిడ్డ యొక్క ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. ఆ చచ్చిపోయిన రొట్టె వెళ్ళిపోతున్న ఆ బిడ్డ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలిగే శక్తిమంతురాలు అయ్యింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నీ ధర్మ కార్యం, దేవుడితో నీకున్న గొప్ప అనుభవం ఉన్నప్పుడు మాత్రమే దేవుడిని చేర్చుకుంటాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకరం జరుగుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ కానుక లేకపోతే నీ విలువైన సహాయము పరలోకంలో రికార్డ్ చేయబడుతూ ఉన్నది, పరలోక దేవుని యొక్క సన్నిధిలో రికార్డ్ చేయబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు చూడాలని నేను పెట్టానని 10 మంది తెలియాలని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని పెద్ద పెద్ద ఏమో చేసుకొని చేసినది మాత్రాన అది పొరపాటును కూడా దేవుని రాజ్యంలో కనబడదు. రహస్యం నీ తండ్రి చూస్తున్నట్టుగా ఏం చేయాలి తెలుసా, గుప్పిలి నీ కుడి చేతితో వేసేది ఎడమ చేతికి తెలియకుండా నువ్వు విత్తే చూడు, విత్తనాలు వేసి చూడు, పంట ఆశ్చర్యకరంగా దిగి రాబోతూ ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు, మహిమ గల దేవుని సన్నిధికి రాబోతూ ఉన్నది. ప్రియ దేవుని బట్టి చిన్న కానుకిచ్చి పేరు రాపించుకోబాక, నా పేరు వేయండి. కుర్చీ ఇచ్చినా పేరు వేయమంటారు, ఫ్యాన్ ఇచ్చినా పేరు వేయమంటారు, బెంచ్ ఇచ్చినా పేరు వేయమంటారు, అన్ని పేర్లు రాసి పెట్టుకుంటూ ఉంటారు. నో ప్రియ దేవుని బిడ్డ, నీ ధర్మకార్యం పరలోకంలో వినబడాలి, ఇక్కడ కాదు. పరలోక దేవదూతలు చూసి దాన్ని నీకు ప్రతిఫలం ఇవ్వాలి తప్ప ఇక్కడ కాదు. అందుకని ఈరోజు ఏం చేద్దాం, ఎవరికి తెలియకుండా మన విత్తనాలు వేద్దాం. మన విత్తనాలు వేసినప్పుడు ఆ పరలోక పంట పొలంలో దేవుడు అత్యధికంగా దీవించబోతున్నాడు, దాన్ని ఫలభరితంగా మార్చి విస్తరింపచేసి నీకు పూర్ణమైన అంటే సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు అన్యాసుడు కాదు బిగబట్టడానికి, దేవుడు అన్యాసుడు కాదు నీ తట్టు చూడకుండా ముఖం తిప్పుకోవడానికి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, పరాక్రమ కలిగిన తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము తండ్రి. నిజమే ప్రభువా, చచ్చిపోయిన మా కానుక, చచ్చిపోబోతున్న మా బ్రతుకులు బ్రతికించేది నాయన, చచ్చిపోబోతున్న మా భవిష్యత్తును బ్రతికించేది ప్రభువా, దానికి అంత విలువంది మీ చేతిలో పెడితే ప్రభువా. అందుకే మా కానుక మేము సమర్పించే కృప మాకు దయచేయండి, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి, శక్తితో బలముతో ఆత్మతో నింపండి ప్రభువా. మేము పిసినగొట్టే వారం కాక, బిగబట్టే వారం కాక ప్రభువా, ధారాళముగా అనుగ్రహించే వారికి మా జీవితాన్ని మార్చండి తండ్రి. ఉన్నతమైన కార్యం చేయండి, అద్భుతమైన కార్యం చేసి నడిపించండి, వాత్సల్యంతో నింపండి నాయన, జీవముతో నింపు నడిపించి బలపరచమని నా తిరగడం యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుళ్ళ తిరిగి దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక, విస్తరింపచేసి పూర్ణ ఔదార్యం గలవారుగా మార్చునుగాక. ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జోబనే ఈ పరిచర్యలో మీరు పారిభాగస్తులు కండి.
మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989717820.